పరిగెత్తారు. తెలియదు సార్, నారా తెలియదు సార్, లోపల వచ్చాడా? నారా తెలియదు సార్. ఏ ఏమంటారు? అతనికైతే అతనే స్పాట్కి వచ్చాడు. సినిమా సార్ చెప్పిన తర్వాత ఒకసారి మీరు చెప్పండి, నేను చెప్పినాను ల్యాండ్ ఫోన్ ఎంత ఉంటుంది, పొరపాటు చెప్పాలండి, నేను కామ్ అంటే దాన్ని చేసిన గూడెం మాట్లాడారు తీసేయాలని చెప్పింది ఏంటి, బంగారం పోతుంది కదా, ఇవి అయిపోయిన అక్కడ వేసారని చెప్పిన అంటారు. తీసిన దగ్గర పెట్టుకోమా? అలాగే తీసిన దగ్గర పెట్టుకో. అలాగే అండి. అందరికీ నమస్కారం. సాయంత్రం సుమారు 4:30-5 గంటల సమయంలో నాకు రాబడిన సమాచారం, తాడేపల్లిలోని పట్టాభిషేక రామయ్య కాలేజీలో మేడ్చల్లో రాజేశ్వరి అనే ఆవిడ ఇంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నారు రాబడి సమాచారం వరకు మేము మా సిబ్బంది మా మధ్యవర్తులు వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అందులో 8 మంది ఆడవాళ్ళు అక్కడ పేకాట ఆడుతున్నారు, ఇంక్లూడింగ్ ఇంటి ఓనరు, ఇంకా ఇంటి ఓనరు కొంతమంది ఐడెంటిఫై చేయాల్సి ఉంది. 8 మంది పేకాట ఆడుతుంటే పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో 3 మగవాళ్ళు పోలీసులు వాళ్ళు రాకని చూసి పారిపోవడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ రైడ్లో మొత్తం 136,250 రూపాయలు, తర్వాత 8 సెల్ ఫోన్లు మెసేజ్ చేయడం. ఎవరైనా ఈ వీళ్ళలో గతంలో ప్యాకెట్లు ఆడిన వాళ్ళు కేసులు కూడా ఉన్నారు, వీళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అయితే ఎవరు మన తాడేపల్లి ప్రజలను కానీ మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ప్యాకెట్ మద్యం అమ్మడం లేదా గంజాయి అటువంటి ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నట్లయితే ఆ తాడేపల్లి పోలీసు వారికి కానీ లేదా డైల్ 100 కానీ సమాచారం వచ్చినట్లయితే వాళ్ళని పట్టుకోవడంలో పోలీస్ శాఖ ఎప్పుడు ముందుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.